గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఏపీ గ్రామ వార్డు సచివాలయాలలో 126,000 పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చి తదనంతరం పరీక్ష నిర్వహించి, సో ఆ తర్వాత నేడే రేపు వస్తాయని అనుకున్నప్పటికీ 20వ తారీఖు రిజల్ట్ రావచ్చని అనుకున్నాం, కానీ ఈరోజే ఫలితాలు ప్రకటించడం జరిగింది. సో ఒక్కసారే ఫలితాలను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఎవరెవరికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉన్నదనేది కొన్ని క్యాస్ట్ వైజ్గా కొంత ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ను మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే గ్రామ సచివాలయాలకు ఎగ్జామ్ 1 సెప్టెంబర్ స్టార్ట్ అయినప్పుడు సో అత్యధికమైనటువంటి అప్లికేషన్లు వచ్చింది కేటగిరీ 1. ఈ కేటగిరీ 1లో ఎనీ డిగ్రీ 4 రకాల ఉద్యోగాలను కలిపి ఒకటే ఎగ్జామ్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మీరు ఆప్షన్ కూడా ఇచ్చుకున్నారు, ఏ ఉద్యోగానికి ఎవరెవరు ఫస్ట్ ప్రియారిటీ సెకండ్ ప్రియారిటీ అట్లా. సో ఆ ప్రకారమే మీకు జాబ్ అలాట్ చేస్తారు. సో అయితే ఇక్కడ 4 రకాల కేటగిరీలకు కలిపి మొత్తం మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయనంటే 36,409 ఉద్యోగాలకు కేటగిరీ 1లో అప్లికేషన్లు తీసుకుంటే, సో అత్యధికంగా అప్లికేషన్లు వచ్చింది కేటగిరీ 1కే. అయితే కేటగిరీ 1కు 12 లక్షల పైచిలకు అప్లికేషన్లు వచ్చినప్పటికి కూడా సో ఎగ్జామ్కి ఎంతమంది అప్పియర్ అయ్యారంటే 11,63,922 మంది సెప్టెంబర్ 1 నాడు కేటగిరీ 1 ఎగ్జామ్ను రాయడం జరిగింది. సో దీంట్లో చాలామంది మళ్ళీ కేటగిరీ 2, 3లో ఉన్నటువంటి కొన్ని ఎగ్జామ్స్ను కూడా రాశారు. ఇక ఆ విషయాన్ని పక్కకు పెడితే ఎగ్జామ్ రాసిన రోజు మన ప్రెస్టేషన్ ఏ రేంజ్లోకి పోయిందేనంటే పేపర్ గ్రూప్ 1 కంటే ఎక్కువ ఇచ్చారు, సివిల్ స్టాండర్డ్లో ఇచ్చారు, ఇవన్నీ కూడా ఆ రోజు డిస్కషన్ జరిగినాయి. సో ఈరోజు వచ్చినటువంటి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పేపరు రియాలిటీలో అంత హార్డ్ ఉందని చెప్పొచ్చు. ఎందుకనంటే జనరల్గా క్వాలిఫై అయినటువంటి మెంబర్స్ చూసినట్లయితే మనం ఎగ్జామ్ పేపర్ ఎంత హార్డ్గా వస్తే ఈ పరిస్థితి ఉంటుందనేది మనకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో మనకిక్కడ డిస్ప్లేలో కూడా మీరు చూడవచ్చు, ఒకసారి టోటల్ అప్పియర్డ్ నెంబర్ వచ్చేసి 11,63,922 మంది టోటల్ అప్పియర్డ్. టోటల్గా మనకు ఉన్న పోస్టులు ఎన్ని అనంటే 36,409. సో దీనికి ఎట్లా క్వాలిఫై అయ్యారు ఏందనే దానిక చూసినట్లయితే, సరే ఇక ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు ఇదంతా పక్కకు పెడితే ఓన్లీ క్వాలిఫైడ్ క్యాండిడేట్ని కనుక మనం చూద్దాం. సో ఓపెన్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనంటే 10,570 మంది ఓసీ ఓపెన్ కాంపిటీషన్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీలు ఎంతమంది క్వాలిఫై అయ్యారనంటే 27,015 మంది ఎస్సీలు క్వాలిఫై అయ్యారు. ఎస్టీలు 3,728 మంది క్వాలిఫై అయ్యారు. 3,728 మంది ఎస్టీలు క్వాలిఫై అయితే బీసీలు వచ్చేసి 45,967 మంది క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ ఓవరాల్గా మహిళలు వచ్చేసి 19,516 మంది మహిళలు క్వాలిఫై అయ్యారు. సో ఇక్కడ మహిళలకు ఇక్కడ మహిళా పోలీస్ ప్లస్ ఇంకొక విభాగంలో మొత్తం టోటల్గా మహిళలకే పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మొత్తంగా మహిళలు 19,516 మంది క్వాలిఫై అయ్యారు. ఆల్మోస్ట్ ఆల్ మ్యాక్సిమం క్వాలిఫై అయినటువంటి లేడీస్ అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఎవరెవరైతే మీరు క్వాలిఫై మార్క్స్ వచ్చాయో మీ కేటగిరీలో మీకు ఉద్యోగాలు వచ్చాయని ఫీల్ కావచ్చు. ఏదో కొంత పర్సంటేజ్ తప్ప మ్యాక్సిమం మహిళలందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశాలు, ఎందుకంటే మహిళా పోలీసులే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో వాటికి ఓన్లీ మహిళలే ఎలిజిబిలిటీ. సో ఇక్కడ వీళ్ళు కంపల్సరీ జాబ్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మేల్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎంత ఉన్నారంటే 67,762 మంది ఉన్నారు. మేల్ క్వాలిఫైడ్ ఎంత అనంటే 67,262 మంది మేల్ క్వాలిఫైడ్. సో ఓవరాల్గా కేటగిరీ 1కు సంబంధించి మొత్తం అప్లై చేసిన వాళ్ళు 11,63,000 మంది ఎగ్జామ్ అటెండ్ అయితే టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 87,280 మంది క్వాలిఫై అయ్యారు. 87,280 మంది మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. అంటే 11,63,000 అంటే ఆల్మోస్ట్ ఆల్ 1,08,000 మంది పైచీలకు క్వాలిఫై కాలేదు. 11,63,000 మంది ఎగ్జామ్ రాస్తే 87,000 మంది క్వాలిఫై అయ్యారు, అంటే నియర్ బై 90,000 అని అనుకుంటే సో 10 లక్షల
30,000-20,000 మంది వరకు క్వాలిఫై కాని వాళ్ళే ఉన్నారు. అంటే తక్కువ మంది క్వాలిఫై అయ్యారని చెప్పొచ్చు. సో ఆ లెవెల్లో క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు 82,000 మంది ఉంటే ఉద్యోగాలు దీంట్లో ఎంతమందికి ఉన్నాయంటే 36,000 మందికి ఉన్నాయి. సో అయితే ఇక్కడ కేటగిరీ 1లో మేము క్వాలిఫై కాకపోయినా మాకు ఉద్యోగం వస్తా అంటే మీ పర్టికులర్ క్యాస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు లేకపోతే మీకు ఇస్తారు ఒకటైతే. ఇక్కడ మరొక అంశాన్ని ఇమీడియట్లీగా కొట్టిపారేయడానికి లేదు. ఒకవేళ కేటగిరీ 1 అప్లై చేసిన వాళ్ళు ఫస్ట్ ప్రియారిటీలో ఒకవేళ డిస్ట్రెస్టెంట్కి వెళ్ళారనుకోండి, ఆ పోస్ట్ ఇక్కడ కేటగిరీ 1లో ఖాళీ అవుతుంది. సో అప్పుడు కేటగిరీ 1లో క్వాలిఫై ఆ పోస్ట్ అడిపోతారు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మార్క్ వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో కూడా కొంతమంది క్వాలిఫై కాని వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడానికి వాళ్ళ వాళ్ళ కేటగిరీలో అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫైనల్ లిస్ట్ చూసే వరకు కూడా మాకు జాబ్ రాలేదు అని అనుకోవడానికి ఉండదు ఒకటైతే. ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ తోటి పెద్దగా సంబంధం లేదని చెప్పొచ్చు. యాజ్ పర్ మెరిట్ ప్రకారం అది 2 మార్కుల 3 మార్కుల ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 3 రోజుల క్రితమే అఫీషియల్ వెబ్సైట్లో ఒక లైన్ను మనకు ట్యాగ్ చేయడం జరిగింది. దాంట్లో ఏం చెప్పారని అంటే పర్టికులర్ కేసులలో ఉద్యోగాలకు క్వాలిఫై అయిన అభ్యర్థులు లేకపోతే ఆ కేటగిరీలను బట్టి మార్కులను తగ్గించి కూడా మేము తీసుకున్నాం. అంటే ఇక కేటగిరీతో ఏ కేటగిరీ పోయినా కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్తో సంబంధం లేదు. సో యాజ్ పర్ మెరిట్ ప్రకారం ఉద్యోగం ఇచ్చుకుంటా వస్తా అంటారు. సో అది ఎక్కడ వరకు కట్ అయితే అక్కడ వరకే కట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఇన్ని మార్కుల వరకు అని ముందే చెప్పడానికి ఉండదు. సో ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు లేకపోతే క్వాలిఫై కాని వాళ్ళకు కూడా జాబ్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కేటగిరీ 1 ఎస్పెషల్లీ 36,409 మందికి ఉద్యోగాలు కేటగిరీ 1లో 87,000 మంది క్వాలిఫైయర్. దీంట్లో ఈ క్వాలిఫై దీంట్లో లేని వాళ్ళకు కూడా ఈ క్వాలిఫైలో లేని వాళ్ళకు కూడా కొంతమందికి ఉద్యోగాలు రావచ్చు. సో డిస్టిక్ వైజ్గా లిస్ట్ పెడుతున్నారు. సో డిస్టిక్ వైజ్ లిస్ట్ పెట్టేసి మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేసి మీకు పోస్టింగ్ అనేది 27వ తారీఖు నాడు ఇవ్వడం జరుగుతుంది. 1వ 2వ తారీఖులలో మీకు 1వ తారీఖు నాడు మీకు ట్రైనింగ్ ఉంటుంది. 30వ తారీఖు 1వ తారీఖున ట్రైనింగ్ ఉంటుంది. 2వ తారీఖు నాడు మీరు ఉద్యోగాలలో జాయిన్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. సో మీరందరూ కూడా అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు గ్రామ సచివాలయాలలో ఉద్యోగులుగా చేరబోతున్నారు. సో క్వాలిఫై అయిన వాళ్లకు ఉద్యోగాలు సాధిస్తున్నటువంటి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. లెజెండ్ యూట్యూబ్ ఛానల్ మీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.